పార్లమెంట్ లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు పాస్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ బిర్లా జంక్షన్ వద్ద ఓ కళ్యాణ మండపంలో విశాఖ జిల్లా యువజన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు డబీరు కుమారస్వామి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ అభ్యున్నతి సాధించాలంటే రాజకీయ ప్రక్షాళన జరగాలన్నారు. ఈ సమావేశంలో తీర్మానం చేశామన్నారు. సమావేశంలో ఏపీ ఇన్ఛార్జ్ మహిళా అధ్యక్షురాలు ఎలగాల నూకనమ్మ, వివిధ జిల్లాల బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే 30 బీసీ ఉపకులాలు మొత్తం ఉన్నాయి, 93 కులాలు మాకు. ఈ 93 కులాల తాలూకా పెద్దలు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవడం జరిగింది. అసలు బీసీలు ఎందుకు వెనకబడి ఉన్నారు, ఎందుకు బీసీలకి అసలు రాజ్యాధికారం ఇంకా ఇవ్వట్లేదు? అంటే బీసీలకి మినిస్టర్స్ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఓకే అవన్నీ కాదు, కానీ మాకు రావాల్సిన కొన్ని ఇంకా మా హక్కులు అసలు ఏ విధంగా చేస్తే ఎలా నెరవేర్చుకుంటాం, ఏం చేస్తే అవుతుంది, ఇవన్నీ కూడా దీని మీద మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించడం జరుగుతుంది. చర్చించిన తర్వాత మా కార్యాచరణ అనేది ప్రకటిస్తాం త్వరలోనే. దీనికి ముఖ్య అధ్యక్షులుగా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావు గారు, అలాగే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎలగాల నూకానమ్మ గారు, అలాగే మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లు అయిన వై నాగేశ్వరరావు యాదవ్ గారు, బోను దుర్గా నరేష్ గారు, అలాగే మా జిల్లా కమిటీ విశాఖపట్నం జిల్లా కమిటీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఉద్దండరావు వెంకటగిరి గారు, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు వారణాసి అన్నాజీరావు గారు, వీళ్ళందరూ అటెండ్ అవ్వడం జరిగింది. అన్ని ముందుకు నడిపిద్దాం అని చెప్పేసి కోరుకుంటున్నాను. దానికి మద్దతుగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం ర్యాలీగా అందరం కూడా కలిసి వెళ్ళి అక్కడ ఉద్యమం చేస్తున్న ఉద్యమకారులకి, నిరసనకారులందరికీ కూడా మద్దతు తెలుపుదామనేసి అనుకుంటున్నాం.